హనుమాన్ జయంతిని పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా పిఠాపురం పట్టణం అగ్రహారం వద్ద గల ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రముఖ కాంట్రాక్టర్ వైసీపీ నాయకుడు సూరవరపు దివాణం ఆధ్వర్యంలోను, పిఠాపురం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలోను హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. పండితులు ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. అలాగే స్వామివారికి ప్రీతిపాత్రమైన తమలపాకులు అప్పాలతో స్వామివారిని విశేషంగా అభిషేకించారు. భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో బాలాజీ, అల్లం, కిషోర్, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఓం సర్వాంగ్రాత్రవేత్తాయ నమస్తే నమః. మనోజం మారుతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాంబరిష్టం వాతాత్మజం బాణర్యోగ ముఖ్యం శ్రీరామదోషం సర్వపుత్రాయ విద్మహే రామభక్తాయ ధీమహే తన్నో కవి ప్రచోదయాత్. సర్వాయ ప్రభం భూర్భోస్వాం దశతరవరేంజం భూర్భోజంద్ర ప్రయోజయాత్. సీతారామ కదలి ఈరోజు పిఠాపురంలో దివాణం గారి వీధిలో మరి సూరవ దివాణం గారి ఆధ్వర్యంలో హనుమాన్ జన్మోత్సవం చాలా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. మరి ప్రజలు ఏదైతే కరోనా వైరస్తో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా మరి ఆరోగ్యంగా ఉండాలని, అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క మహమ్మారిని తరిమికొట్టే విధంగా మనం అందరం కలిసి ఉండాలని చెప్పి మరి భగవంతుడికి చాలా విశిష్టమైన పూజలు హనుమంతుల వారి జన్మోత్సవం సందర్భంగా ఈరోజు విశిష్ట పూజలు నిర్వహించడం జరిగింది. అలాగే మరి ప్రతిరోజు ఏదో ఒకటి మన కార్యక్రమం దైవ కార్యక్రమాలను విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూనే ఉన్నాం. అలాగే ఎక్కడ హిందూ ధర్మానికి ఏ ఆటంకం వచ్చినా కూడా మనం విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు మేమందరం కూడా అక్కడికి వెళ్ళి